ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పుష్ప మూవీ నిలిచింది సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప ది రాయ్ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది పుష్పరాజ్ అనే ఎర్రచందనం దొంగ పాత్రలో బన్నీ మేనరిజంస్ డైలాగ్ డెలివరీ పాపులర్ అయ్యాయి కమర్షియల్ గా కూడా ఈ సినిమా పన్ని గత రికార్డులను తిరగరాసింది అతడి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా అది మునిపెన్నడు చూడని గెటప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించారు ఈ సినిమాను సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే పుష్ప సినిమాలో బన్నీ సరసన రష్మికా మందన్న హీరోయిన్ గా నటించింది అనసూయ సునీల్ కీలక పాత్రలో నటించారు మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు మరోవైపు ఈ మూవీలోని పాటలైతే ఉన్నాయి తాజాగా తన ఖాతాలో వేసుకుంది ఈ మూవీ సైమా అవార్డుల వేడుకలో ఈ సినిమా ఏకంగా పన్నెండు కేటగిరీల్లో నామినేట్ అయ్యి అగ్రస్థానంలో నిలిచింది సైమా అవార్డుల ప్రధానోత్సవం వచ్చే నెల పది పదకొండవ తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు నామినేట్ అయిన సినిమాల జాబితా తెలుగులో పుష్ప అఖండ ఉప్పెన చాతురత్నాలు ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయినట్లు ప్రకటించారు వీటిలో పుష్ప అగ్రస్థానంలో ఉండగా బాలయ్య అఖండ సినిమా రెండో స్థానంలో నిలిచింది ఏదైతేనే మరో కొత్త రికార్డుతో మళ్లీ ఈ మూవీ సత్తా చాటింది